న్యూయార్క్ మళ్లీ ఊపిరి పీల్చుకుంటుంది కరోనా ప్రభావం నుంచి న్యూయార్క్ బయటపడుతోంది కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా అదుపులోకి వచ్చింది జూన్ ఎనిమిదవ తేదీన ఒక్కటంటే ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు ఈ వార్త అమెరికన్లకు ఎక్కడా లేని బలం సంపాదించి పెట్టింది ముఖ్యంగా న్యూయార్క్ ప్రజలను తెగ సంబరపెట్టింది కరోనాతో ఒక్కరు కూడా చనిపోకపోవడంతో న్యూయార్క్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు ఇప్పటికైనా ఆ మహమ్మారి తమను వదిలిపెడుతోందంటూ పండగ చేసుకున్నారు మృతుల సంఖ్య జీరోకి చేరుకోవడంతో న్యూయార్క్ మహానగరం మళ్లీ తెరుచుకుంది దాదాపు అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మాల్స్ రెస్టారెంట్లు హోటళ్లు తెరుచుకున్నాయి అయితే వైరస్ మళ్లీ ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉంటున్నారు మాస్కులు ధరిస్తే శానిటైజేషన్ ఉపయోగిస్తున్నారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వైరస్ అంటుకోకుండా చూసుకుంటున్నారు కరోనా దెబ్బ బలంగా తగిలిన దేశం అమెరికా ఈ ఒక్క దేశంలోనే ఇరవై లక్షలకు పైగా కరోనా బాధితులు ఉన్నారు అందులోనూ ఒక్క న్యూయార్క్లోనే దాదాపు నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి అమెరికా వ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోతే న్యూయార్క్లోనే ఇరవై రెండు వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు దీంతో ఆ మహానగరం కోలుకోలేని విధంగా దెబ్బతింది వైరస్ బాధితులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడాయి ఎవరికి వైద్యం చేయాలో ఎవరిని వదిలేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఓ దశలో వృద్ధులను వదిలేసి యువతి యువకుల ప్రాణాలను కాపాడడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు బాధితులకు చికిత్స చేయడానికి వైద్య సిబ్బంది సర్వశక్తులు ధారపూశారు రాత్రింబవళ్లు వైద్య సేవలు అందించారు రిటైర్మెంట్ తీసుకున్న డాక్టర్లు నర్సులు కూడా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు ప్రభుత్వం కూడా భారీగా వెంటిలేటర్లు ఇతర వైద్య సదుపాయాలను సమకూర్చుకుంది అందరూ కలిసిగట్టిగా పనిచేయడంతో ఎట్టకేలకు కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది న్యూయార్క్లో మార్చి ఒకటవ తేదీన తొలి కరోనా కేసు నమోదైంది మార్చి పదకొండున తొలి కరోనా మరణం సంభవించింది నెల రోజుల్లోనే కేసుల సంఖ్య వేలలోకి మారింది సోషల్ ట్రాన్స్మిషన్ రూపం తీసుకున్న వైరస్ వేలాది మందిని ఆసుపత్రులు పాలు చేసింది ఏప్రిల్ మే నెలలో కరోనా విలయ తాండవం చేసింది ఆ దెబ్బకు న్యూయార్క్ మరుభూమిగా భూమిగా మారిపోయింది పరిస్థితిని అదుపు చేయడానికి లాక్డౌన్ విధించారు కఠిన ఆంక్షలు అమలు చేశారు ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు దాదాపు రెండున్నర నెలల పాటు న్యూయార్క్ను అల్లాడించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది రోజుకు వందల సంఖ్యలో కేసులు డజన్ల సంఖ్యలో మరణాలు నమోదైన చోట మొట్టమొదటిసారిగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు అయితే ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉండాలని అధికారులు హెచ్చరించారు సాధారణ పరిస్థితి ఏర్పడడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు